మధ్య రాజకీయాలు అంటే రోజు చెప్పుకునేది ఎన్నిసార్లు చెప్పినా అదే జరుగుతుంది, మారదు, వీళ్ళు మారరు. పర్టికులర్గా ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్లో రాఫెల్ డీల్ గురించి చర్చ జరుగుతుంది. రాఫెల్ డీల్ చర్చ కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఫ్రాడ్ జరిగింది అంటున్నారు, సమాధానాలు చెప్పండి అంటున్నారు. సమాధానం ఉంటే సమాధానం చెప్పాలి, దాని మీద చర్చించాలి, దాన్ని నిజానిజాలు బయటపెడతానికి ప్రయత్నం చేయాలి, అది ధర్మం. అది వదిలిపెట్టేసి బోఫార్స్ ఏమైంది, బోఫార్స్ డీల్ ఏంటి అని ఇప్పుడు ఇప్పుడు చర్చిస్తున్నారు. ఆల్రెడీ దానికోసం మళ్ళీ కోర్టులు చుట్టూ తిరిగారు, అన్నీ చేశారు, ఎప్పుడో జరిగిపోయింది దాని గురించి, కోర్టులో క్లీన్ చిట్ వచ్చింది, అన్నీ అయిపోయినా కూడా మళ్ళీ బోఫార్స్ అంటారు, అది అయిపోయింది. ఇప్పుడు నిన్న కొత్తగా ఏంటంటే ఎమర్జెన్సీ తెచ్చిన ఆవిడ గ్రాండ్ సన్ను పార్లమెంట్లో దీని గురించి రాఫెల్ డీల్ని గురించి మాట్లాడతాను అంటే, ఆవిడ గ్రాండ్ సన్ అయినంత లోపల మాట్లాడే హక్కు లేదా వాళ్ళకి? ఈ దేశంలో ఉన్న సిటిజన్కి ఎవరికి ఏమి మాట్లాడే హక్కు ఉండదా? మాట్లాడాడు, మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పు. అతను ఎమర్జెన్సీ తెచ్చిన ఆవిడ గ్రాండ్ సన్న, ఇంకోట ఆ రోజుల్లో ఎమర్జెన్సీ ఎంత ఉందో ఇవాళ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఉందని మేము అలాంటి వాళ్ళం చాలామంది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టిన మోడీ గారిని కూడా ఎమర్జెన్సీ అని అనుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఇవాళ. ఎందుకంటే అంత ఇబ్బంది పడుతున్నారు మిడిల్ క్లాస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, కింద సెక్షన్ కానీ. మరి అవన్నీ మాట్లాడటం మొదలెట్టామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఎందుకు కలిగిస్తున్నారు? అసలు గతాన్ని గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు ఏదో ఉద్ధరిస్తారనే కదా మిమ్మల్ని తీసుకొచ్చాం. మీరు ఎంతసేపు ఏ ప్రశ్న అడిగినా కానీ ప్రశ్నించిన వాళ్ళు దేశద్రోహాన్ని అంటారు, లేకపోతే వాళ్ళు ఏం చేశారంటారు, కాంగ్రెస్లో ఏం చేశారంటారు, లేకపోతే 30 ఏళ్ల కింద ఏం జరిగిందంటారు, 50 ఏళ్ల కింద ఏం జరిగిందంటారు, ఇప్పుడు ఏమి చేయాలి ఇవాళ పరిస్థితి? ఇప్పుడే పివి నరసింహారావు గారిది ఇంటర్వ్యూ చూశారు, లాస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు మధ్యలో ఇంటర్వ్యూ అనుకుంటాం, ప్రధానమంత్రి నుంచి దిగిపోయినాక ఆయన భలే చెప్పారు. ఆయన ఏమంటారంటే, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను కొన్నిసార్లు చేయలేకపోయాను. చాలా అంటే మనకి స్వతంత్రం ఉండదు, ఒక పదవిలో అంటే స్వతంత్రం, పదవిలో లేనప్పుడే స్వతంత్రం ఉంటుంది, మాట్లాడడానికి స్వతంత్రం ఉంటుంది, చెప్పడానికి ఉంటుంది, చేయటానికి ఉంటుంది అన్నారు. అండ్ హీ వాజ్ సో హంబుల్, ఇదంతా నేనే తీసుకొచ్చాను అని చెప్పలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తున్న నెహ్రూ టైం నుంచి వచ్చిన మార్పుల్లో నేను పెను మార్పు చేయలేదు, ఏది గ్లోబలైజేషన్ కానీ ఇది కానీ పెను మార్పు నేను చేసింది కాదు. అప్పటి నుంచి వస్తున్న ప్రక్రియ, స్లోగా వస్తున్న ప్రక్రియని ఇవాళ నేను వచ్చినాక మార్చే అవకాశం వచ్చింది, నేను మార్చాను. నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు 2 వారాల్లో దేశం దివాళా తీసి దేశాన్ని ఎగ్గొట్టిన దేశంగా డిక్లేర్ చేసి ఎన్బిఏ డిక్లేర్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దేశాన్ని ఒక స్థితికి తీసుకొచ్చాడు ఆయన. ఎకనామికల్ రిఫార్మ్స్ ఎన్నో చేసి ఈ దేశాన్ని ఒక కొలిక్కి తెచ్చారు. ఆ ఎఫెక్టే ఇవాళ మనం కొద్దిగా గొప్ప బాగున్నామంటే. సో ఇవాళ ఆ పివి నరసింహారావు గారిని మనం తలుచుకోవటం మర్చిపోయాం, ఆయన చేసిన దాని గురించి మాట్లాడతాం మానేశం. మా ఒకవేళ ఉంటే నెహ్రూని గురించి మాట్లాడతాం, ఇందిరాగాంధీని గురించి మాట్లాడతాం, గాంధీని గురించి మాట్లాడతాం, నాకు ఇష్టమైన వాళ్ళని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి సర్దార్ పటేల్ గారిని తీసుకొచ్చి ఆయనే దేవుడు అని చెప్పి చెప్తున్నారు. ఆయన దేవుడే ఆయన కాదని అంటున్నా. రోజుకొకళ్ళని తీసుకొచ్చి మాట్లాడుకోవటం, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు అప్పట్లో మధ్యలో కొంతకాలం వచ్చినాక సడన్గా అంబేద్కర్ గారిని తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు బతికున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఆయన పోయినాక చాలా కాలానికి కొన్ని పరిస్థితుల్లో వీళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు ఈ డౌన్ ట్రాడర్ని అట్రాక్ట్ చేయడానికి అంబేద్కర్ గారి స్టాచ్యూలు సడన్గా 60ల తర్వాత పెడతాం మొదలెట్టారు, ఆయన్ని ఒక ఐకాన్ని చేశారు. ఇప్పుడు సర్దార్ పటేల్ని చేస్తున్నారు వీళ్ళు. ఇట్లా ఈ పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం మధ్యలో రామ దేవాలయంకి వచ్చి దాని మీద యాత్రలు చేశారు, ఇప్పుడు మళ్ళీ రామ దేవాలయం అంటున్నారు, లేకపోతే పాకిస్తాన్ యుద్ధం అంటారు. ఏమిటి అసలు నువ్వేం చేస్తావు దేశానికి అని చెప్పబోయే అంటే పాకిస్తాన్ మన మీద యుద్ధం చేస్తుంది అంటారు. ఏంటంటే మేము సర్జికల్ స్ట్రైక్ చేసామంటారు. సర్జికల్ స్ట్రైక్ వీళ్ళు చేసామంటే ఇప్పుడు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని సెపరేట్ చేసింది, యుద్ధమే గెలిచింది. యుద్ధం గెలిచిన వాడిని గురించి మాట్లాడాలా, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ చిన్న పాకెట్లో 10 మందిని చంపొచ్చిన దాని గురించి మాట్లాడాలా? లేదంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఆయన ఒక్కడే 100 మందిని తీసుకెళ్ళి 5000 మిలిటరీని గెలిచిన సర్దార్జీని గురించి మాట్లాడాలా? మనం ఏం మాట్లాడుతున్నాం? మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఇప్పుడు దానికి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలా? ఎదుటివాడి మీద ఎత్తి పొడుకులు చేయటం అవసరమా, లేకపోతే మనం సమాధానం చెప్పడం అవసరం అనేది ఆలోచించుకోవాల్సిన పని ఉంది. మొత్తం అనేసి ఎవరైనా కానీ తెలుగుదేశం దగ్గరికి వస్తే వాళ్ళు అంతే, వాళ్ళు ఏదైనా మాట్లాడితే అదిగో మీ నాన్న దొంగ నువ్వు దొంగ ఏమైనా ధవళేశ్వరం ఏమైంది అని అతను అడిగాడు అనుకోండి, మీ నాన్న దొంగ నువ్వు దొంగ ధవళేశ్వరం సంగతి వదిలేశారు, అది చెప్పరు, ఇంకేదో చెప్తూ ఉంటారు, లేకపోతే అక్కడక్కడ అనుసంధానం చేసాం,
ఇవన్నీ ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీస్తే ఒక రకరకాల ఉంటాయి. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ని అని అడిగితే వీళ్ళు కాంగ్రెస్ చరిత్ర చెప్తూ ఉంటారు. అన్నిట్లోనూ మాట్లాడుతూ ఉంటే అందరూ ఎదుటి వాళ్ళని మభ్యపెడతాంలో ఆలోచిస్తారు. ప్రశ్నకు సమాధానం కావాలి. ఈ దేశంలో ఈ రాజకీయ నాయకులు అందరూ ఎవరన్నా ప్రశ్నిస్తే, ఎవరైనా అవ్వచ్చు, దొంగవచ్చు దొరవచ్చు, ప్రశ్నించే హక్కు ప్రతివాడికి ఉంది. ప్రశ్నిస్తే సమాధానం చెప్పిన వాడు నిజమైన నాయకుడు, ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పిన వాడు నిజంగా వైట్ పేపర్ లాంటి వాడు. వాడికి స్వచ్ఛమైన మనసు ఉంది ఉన్నట్టు, లేదంటే దొంగలే. నా ఉద్దేశంలో నాకు అనిపించింది ఇది, మీకు చెప్పాను, ఆలోచించండి. థ్యాంక్ యూ, బాయ్.